నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఎటు చూసినా ప్రకృతి కదిలిస్తుంది అని అంటున్నారు కదా, మరి మా అంతటి మేముగా ఎప్పుడు కదులుటకు అవకాశం ఉంటుంది? మనకి జీవిస్తున్న నడకకు స్థిరస్థితి అయిన అనుభవంలో తంత్ర తానుగా పద అల్లికలిక నడకలో కదలాడేటంతవరకు అంటాం, అంతవరకు ప్రకృతియే ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగా కూడా కదిలిస్తుంది. అది ఏ రకంగా కనుక మనకి ఒక యొక్క పదజాల అల్లిక యొక్క నడకల్లో జీవస్థితి యొక్క ప్రామాణికమును శబ్దం యొక్క ఆధారంగా కదిలించడం అన్నాం. అప్పుడు శబ్దస్థితికి సంబంధించిన అణువు మరియు కూడా ఆ తీగ అల్లికలోని రసద్రావకాలకు సంబంధించిన అణువు మరియు కూడా ఈ జీవము అంటే మనకు జన్మ పర్యంత పొరలోంచి జీవము జీవ ప్రామాణికం అన్నట్టు ఒక్కొక్క పద అల్లిక నడకకు తగ్గట్టుగా ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మరి ఆ యొక్క జీవము జీవ ప్రామాణిక నడకలో ఉన్న అణువు అంటాం. అలా ఇవన్నీ కూడా ఏకమవుతాయి. అలా ఏకమవుతేనే తీగ అల్లికలోని యొక్క విరణకు తగ్గట్టుగా జీవాన్ని కదిలించుకుంటూ వస్తాయి. అలా అది తల్లి తీగైనట్లయితే కదలగా కదలగా ఇక జీవించబడుతూ వస్తుంది. కాబట్టి అప్పుడు ఇంకొక అణువు దృశ్యంగా కూడా మలుస్తూ వస్తుంది. అట్లాగా ఈ అణువులన్నీ కూడా ఏకూరి ఆ యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికమును తీగ అల్లిక నడకకు తగ్గట్టుగా కదిలించుకుంటూ వస్తాయి. అలా కదిలించుకుంటూ వచ్చే యొక్క విధానాన్ని ప్రత్యక్షం అంటాం. అంటే తీగను కదిలించా, తీగ అల్లిక నడక పరణ శబ్దాన్ని కదిలించా, శబ్దపూర్వక పరణ జీవమును కదిలించా, జీవాన్ని దృశ్యంగా కూడా కదిలించా. కాబట్టి అది ప్రత్యక్షంగానూ ఉంది మరియు కూడా పరోక్ష నడక ప్రకారంగా కూడా ఉంది అంటాం. పరోక్షం అంటే ఏంటంటే ఇంకా వెనుక నుండి కదిలించడం అంటాం. అంటే తీగ అల్లిక రసద్రావకాలను కదిలించుకుంటూ వచ్చింది కదా, మరియు శబ్దం యొక్క ఆధారంగా అదే కనుక పరోక్ష నడక అంటాం. ప్రత్యక్షం ఏంటంటే ఇంకా పైన జీవాన్ని బట్టి కూడా కదిలించడమే. అట్లాగా యొక్క పరోక్షము ప్రత్యక్ష నడక ప్రకారంగా రెండింటి యొక్క నడకలో జీవస్థితి యొక్క ప్రామాణికమును కదిలించుకుంటూ వస్తుంది. మొదట అలా కదిలించగా కదిలించగా జీవించేస్తుంది. అలా జీవించబట్టి ఎందుకు వెలువడే మొదలు అనుభవపూర్వక పరణడుపున ఇంకా తనంతర తానుగా కదలడం అంటాం. అది కూడా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తుంది ఈ యొక్క ప్రత్యక్ష నడక ప్రకారంగా. ఎందుకంటే జీవం తన అనుభవంలో తను ఎప్పుడైతే కదులుతుందో అప్పుడు స్థూల రసద్రావకాలను ఆ తీగలో మిళితం చేసి సారంగా కూడగట్టడంతో అప్పుడు జీవము కొంచెం తన అనుభవంలో తను అట్లా కదులుతుంది. కొంచెం తనంతర తాను కదులుతుంది అంటే దాన్ని పరోక్షంగా నడక ప్రకారంగా అంటాం. అంటే తీగ నడకక చివరి నడకలో ఉండి ఇంకా జీవం ఎట్లా కదులుతుంటే దానికి కదలిక సహకరిస్తుంది. అంటే అప్పుడు ఇంకా మనకి పరోక్షంగానే కదిలించాల్సిందే, ప్రత్యక్షంగా కూడా కదిలించాల్సిందే. కదిలి ప్రతి కదలికకు ప్రకృతియే కారణం అంటాం. ఇంకా నువ్వంతా నువ్వు జీవంతో కూడుకోబడి కదిలేది లేదా అని మీకు సందేహం కలిగినట్లయితే ఖచ్చితంగా పరోక్షంగా అయితే ఆ కదలికకు సహకరించాల్సిందే. ఇంకా ప్రత్యక్షంగా అయితే ఉండదు. తర్వాత పైకి చూస్తే జీవం తన అనుభవం తన కదిలినట్టే ఉంటుంది. ఇంకా ఎప్పుడైతే పూర్తి సారాన్ని కూడగట్టడం జరుగుతుందో అని అంటాం, ఇంకా పూర్తి సారాన్ని కూడగడితే జీవం తనంతర తానుగా స్పందించి కదులుతున్నాం. అప్పటికి కూడా తనంతర తానుగా తీగ అల్లిక పరణడున స్పందించి కదులుతుంది అంటే మాత్రం ఆ కదలికకు తోడ్పడింది కింద ప్రకృతి నడకయ్యే అంటాం. ఎందుకంటే అది పరోక్ష నడక. ప్రత్యక్షంలో తనంతర తాను తన అనుభవంలో కదులుతున్నట్టుగానే ఉంటుంది. కానీ తీగ అల్లిక రసద్రాకుల్లో ఈ యొక్క ద్రావకాలను కూడగట్టి సారంగా చేసిన ఆ సారక స్థితికి సంబంధించిన అనుభవం ఆ సారాన్ని కదిలించాలా, అంటే కూడగట్టిన సారాన్ని కదిలించాలా తీగలో. అలా కూడగట్టిన ఇంకా సారాన్ని కదిలిస్తుంటే ఆ సారంలో ఇవిడిపోయిన జీవం కదులుకుంటూ వస్తుంది. అది పరోక్ష నడక అంటాం. అందుకే పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా అనేది జీవస్థితికి అనుభవపూర్వక స్థిరస్థితి నడక వచ్చేటంత వరకు మరి పరోక్షంగా ప్రత్యక్షంగా రెండింటి ప్రకారంగా కదిలిస్తాయి. కానీ ఎప్పుడైతే జీవము తనంతర తానుగా తన అనుభవంలో ఇంకా కదలాడుతుంది అన్నప్పుడు అది పరోక్షంగా కదిలించుకుంటూ వస్తుంది అంటాం. అలా ఈ రెండు కూడా మనకి ఎప్పుడు తెలియవస్తాయంటే గమనపూర్వక నడకకు అందవచ్చినప్పుడే తెలియవస్తాయి. ఆ రకంగా చూస్తే మనము ప్రకృతి పైనే ఆధారపడి ఉన్నామనేటట్టుగా మనకి ఆ యథార్థ చింతన అనేది గమనపూర్వక నడకలోనికి మన అనుభవపూర్వక లోతు దారిలో అందినప్పుడే తెలియవస్తుంది అని.